నమస్కారం అండి నేను వెంకట్రామయ్య మీతోటి డ్రాగన్ ఫ్రూట్ రైతుని ఈరోజు మనం డ్రాగన్ ఫ్రూట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఎగుమతి మరియు దిగుమతి వివరాలు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇది తెలుసుకోవటం వల్ల రాబోయే సంవత్సరాల్లో మనకు డ్రాగన్ ఫ్రూట్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మార్కెటింగ్ ఎలా ఉండబోతుంది అన్న విషయాల మీద కొద్ది క్లారిటీ వస్తుంది అయితే ఇదే టాపిక్ మీద నేను ఇంతకుముందు ఒక వీడియో చేశానండి ఫ్యూచర్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఇన్ ఇండియా అని డ్రాగన్ ఫ్రూట్ భవిష్యత్తు భారతదేశంలో ఎలా ఉండబోతుంది అని ఆ వీడియోలో రెండు వేల పదహారవ సంవత్సరంలో నాకు అందుబాటులో ఉన్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వివరాలు ఎగుమతి దిగుమతికి సంబంధించిన వివరాలని పొందుపరచడం జరిగింది మెన్షన్ చేయడం జరిగింది ఆ వివరాలు చూసిన తర్వాత చాలామంది రైతులు ఫోన్ చేసి అప్రిషియేట్ చేశారండి అభినందించారు నన్ను చాలా సంతోషపడ్డారు వాళ్ళు కూడా ఏమండి భవిష్యత్తు బాగుండబోతుంది బాగుంటుంది అని చెప్పడం కంటే కూడా మీరు స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా డీటెయిల్స్ ఏ దేశం నుంచి ఏ రోజున ఎంత క్వాంటిటీ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఏ దేశానికి ఏ రోజున ఎంత క్వాంటిటీ ఎక్స్పోర్ట్ చేసాం దాని విలువ ఎంత దాని కాస్ట్ ఎంత అన్న విషయాలు చాలా వివరంగా మీరు చెప్పారండి అది చాలా సంతోషంగా అనిపించింది ఎందుకంటే నోమెన్ ల్యాండ్లో ఉన్నట్టుందండి డ్రాగన్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియట్లేదు ఖర్చు పెట్టేశాము ఇలాంటి పరిస్థితుల్లో ఏంటి అని అనుకుంటున్నప్పుడు ఇది ఎంతో కొంత ఓరటినిచ్చింది మీ వీడియో అని చెప్పారు సంతోషం అండి ఇదే క్రమంలో నేను అంటే కొద్దిగా టైం కుదరక వర్క్ చేయాలి వేరే వీడియో చేయాలి దాంట్లో లేటెస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టాలి అనుకున్నాను కానీ నాకున్న మిగతా స్కెడ్యూల్లో కుదరలేదు కానీ అనుకోకుండా మన మిత్రుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు విక్రాంత్ అండి విక్రాంత్ రుద్రమపూర్ భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ తెలంగాణ అండి సోదరుడు అన్న నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కాంటాక్ట్ చేశాను కస్టమ్స్ డిపార్ట్మెంట్ని సార్ మాకు రెండు వేల ఇరవై ఇరవై ఒకటో సంవత్సరంలో డ్రాగన్ ఫ్రూట్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వివరాలు ఇవ్వండి అని వాళ్ళు దానికి రెస్పాండ్ అవ్వి డీటెయిల్స్ అటాచ్ చేశారు డీటెయిల్స్ మెన్షన్ చేశారు ఆ డీటెయిల్స్ మీతో షేర్ చేస్తున్నానన్నా మీరు అందరితో షేర్ చేయండి అని చెప్పారు సంతోషం విక్రాంత్ గారు మనం పోయిన వీడియోలో ఒక ఒక దేశభక్తి గియాన్ని పాడుకున్నామండి అందులో ఒక లైను సొంత లాభము కొంతమనుకొని పరుల కోసమై నువ్వు తోడ్పడవై ఒకరికొకరు తోడ్పడి ఒకరికొకరు సాయం చేసుకోవాల్సిన పరిస్థితులు ఎంతైనా ఉన్నాయి అందరూ కమ్యూనిటీకి డ్రాగన్ కమ్యూనిటీకి ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేసి ఒకరికొకరు తోడుగా ఉండి దీన్ని ఒక పంటలా కాకుండా ఒక ఇండస్ట్రీ లాగా ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని నేను ఆశిస్తున్నానండి ఎందుకంటే సామాన్య రైతుల కంటే కూడా డ్రాగన్ పంటలో ఎంతోమంది అధికారులు రిటైర్డ్ ఆఫీసర్సు పోలీస్ ఆఫీసర్సు గవర్నమెంట్ అఫీషియల్స్ తర్వాత పొలిటీషియన్స్ ఇందులో ఉన్నారండి సో మేము ఒక్కళ్ళ నుంచి వేస్తే ఏమవుతుంది అని కాకుండా మన సోదరుడు విక్రాంత్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అందరం కలిసి ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు చేద్దామండి ఫైవ్ టు టెన్ ఇయర్స్లో ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అవుతుంది మనకి కేజీకి యాభై రూపాయలు గిట్టుబాటు అయినా కానీ మినిమం ఐదు లక్షలు మనకి పరికరానికి వస్తుంది కాబట్టి ఒక వంద మంది వేస్తే ఒక వెయ్యి మంది వేస్తే కాంపిటీషన్ అవుతారన్న అపోహల్లోకి వెళ్ళొద్దండి ఎందుకు వెళ్ళొద్దు అంటే ఇప్పుడు డీటెయిల్స్ చూద్దాం మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి సంబంధించి మనం ఎక్స్పోర్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దామండి ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ ఫస్ట్ జనవరి ట్వంటీ ట్వంటీ టూ థర్టీఎత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ అండి ఇందులో సిటీహెచ్ నెంబర్ మీరు ఒకసారి చూస్తే ఎయిట్ వన్ జీరో నైన్ జీరో నైన్ జీరో ఇది లైన్ ఐటమ్ నెంబర్ అండి అంటే కస్టమ్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఏదైనా ఒక వస్తువు జరిగితే ప్రతి ఒక్క వస్తువుకి ఒక నెంబర్ ఇస్తారు వాళ్ళు అంటే ఇప్పుడు టమాటో ఎక్స్పోర్ట్ జరిగితే ఒక నెంబర్ ఉంటుంది యాపిల్ ఎక్స్పోర్ట్ జరిగితే దానికి ఒక సిటీహెచ్ నంబర్ ఉంటుంది అట్లనే మిగతా ప్లాస్టిక్కి కాస్మెటిక్ ఐటమ్స్కి ప్రతి వస్తువుకి దానికి ఒక లైన్ ఐటెం ఉంటుంది లైన్ ఐటెంను బట్టే దానికి ఇంపోర్ట్ డ్యూటీ ట్యాక్సెస్ అన్నీ ఉంటాయండి సో డ్రాగన్ ఫ్రూట్ కస్టమ్స్ నెంబర్ వచ్చేసరికి ఎయిట్ వన్ జీరో నైన్ జీరో నైన్ జీరో అది లైన్ ఐటమ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ కేజీస్ మనకి ఎక్స్పోర్ట్ జరిగిందండి ఏడో నెల ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో యూకేకి పంపించాము ముప్పై మూడు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పాతి కేజీలు అమ్మింది ఇరవై ఐదు కేజీలు అమ్మింది అంటే కేజీ పదమూడు వందల నలభై రూపాయలు పడిందండి పదమూడు వందల నలభై రూపాయలు అనేది చాలా మంచి రేటు ఆ తర్వాత మనం భార్యకి పంపించాము నాలుగున్నర కేజీలు నూట డెబ్బై అంటే కేజీ ముప్పై ఏడు రూపాయలు పడింది చాలా తక్కువ ఆ తర్వాత భూటాన్కి పంపించాము కేజీ నూట ఇరవై రూపాయలు అంటే అరవై కేజీలు పంపించామండి అట్లా మీరు చూసుకుంటే డేట్ విత్ డేట్ ఇది మళ్ళీ నేను క్రియేట్ చేసిందో మన విక్రాంత్ గారు క్రియేట్ చేసిందో కాదండి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కస్టమ్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ నంబర్స్ తో భూటాన్ తర్వాత జర్మనీ చూడొచ్చు మనం ఒక ట్వంటీ కేజీస్ పంపించాము అంటే అప్రాక్సిమేట్గా వంద రూపాయలు వంద రూపాయలు తొంభై రూపాయలు రెండు వందల అరవై రూపాయలు ఇది ఇది మాల్దీవ్స్కి పంపించాం సో ఈ డేటానంతా కొంచెం ఈజీ చేసి పవర్ పాయింట్లో పెడితే ఇలా ఉంటుందండి ఓవరాల్గా మనం పద్నాలుగు దేశాలకి ఎక్స్పోర్ట్ చేసాము ఈ పద్నాలుగు దేశాలకు కలిపి ఇరవై ఒక్క టన్నులు ఎక్స్పోర్ట్ చేసాము ఈ ఇరవై ఒక్క టన్నుల వాల్యూ ఇరవై ఏడు లక్షల ఇరవై మూడు వేల తొంభై రెండు తొంభై ఏడు రూపాయలు అండి యావరేజ్గా ఒక కేజీకి నూట తొంభై ఏడు రూపాయలు మనకి నూట తొంభై రెండు రూపాయలు గిట్టుబాటు అయింది ఇదే ఇన్ఫర్మేషన్ని మనం ఏ దేశాలకి ఎంత పర్సెంటేజ్ కాంట్రిబ్యూషన్ అని చూస్తే హయ్యెస్ట్ మాల్దీవుల కంటే మనం మనం ఉత్పత్తి అంటే మనం ఎక్స్పోర్ట్ చేసిన మొత్తం వాల్యూలో ముప్పై ఎనిమిది శాతాన్ని మాల్దీవ్స్కి మనం ఎక్స్పోర్ట్ చేసాం అలాగే నేపాల్కి పదకొండు శాతం ఎక్స్పోర్ట్ చేస్తామండి అరబ్ కంట్రీస్కి అంటే యునైటెడ్ అరబ్ కంట్రీస్కి ట్వల్వ్ పర్సెంటేజ్ ఉమాన్కి తర్వాత సౌదీ అంటే చుట్టుపక్కల ఉన్న అరబ్ కంట్రీస్కి ఎక్కువ పంపించున్నాము తర్వాత నెదర్లాండ్స్ సింగపూరు యూకే జర్మనీ ఐర్లాండ్ అంటే కొన్ని యూరోపియన్ కంట్రీస్కి పంపించున్నాం అంటే కొన్ని యూరోపియన్ కంట్రీసు కొన్ని అరబ్ కంట్రీసు అండ్ మాల్దీవ్స్ అంటే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న దేశాలకే ఎక్కువ పంపించాం సో ఇది ఎక్స్పోర్ట్ అండి ఎక్స్పోర్టు ట్వంటీ వన్ టన్స్ అన్నది చాలా పెద్ద ఏం కాదు తక్కువే కానీ రెండు వందల రూపాయలు అప్రాక్సిమేట్గా పర్ కేజీ వాల్యూ అన్నది మాత్రం చాలా మంచి నంబరు మంచి రేటు కమ్మే అంటే రెండు వందల రూపాయలకి ఎక్స్పోర్ట్ చేశారు అంటే రైతుకు ఒక డెబ్బై ఎనభై రూపాయలు పడ్డా కానీ చాలా మంచి వాల్యూ అండి డెబ్బై రూపాయలు కాదు యాభై రూపాయలు పడ్డా కూడా మంచి వాల్యూనే వెంకట గారు రెండు వేల ఇరవై రెండులోనే డెబ్బై రూపాయలు మనకి యాభై రూపాయలు మనకి రైతు వాల్యూ వస్తే రాబోయే కాలంలో తగ్గిపోద్ది కదా అంటారు నేను ఏమంటానంటే ఎప్పుడైతే వినియోగం పెరుగుతుందో రాబోయే రోజుల్లో నెలల్లో సంవత్సరాలలో వినియోగం ఇంకా పెరుగుతుంది ఎప్పుడైతే వినియోగం పెరుగుతుందో రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుందండి కానీ ఒక పీరియడ్ ఉంటుంది అంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఒక స్ట్రగుల్ పీరియడ్ ఉంటుంది అది మనందరం తట్టుకొని నిలబడాలి అది ఎంత తొందరగా వస్తుంది మనం చెప్పలేం స్ట్రగుల్ పీరియడ్ అంటే మళ్ళీ మార్కెట్ డౌన్ అయిపోద్ది అట్లా కాదు నేను అంటుంది ఎప్పుడైతే మనం ఉత్పత్తి చేసాము మార్కెట్లో ఉన్న వాళ్ళు దాని విలువను రియలైజ్ అవ్వలేదు మనం ఉత్పత్తి చేసినంత స్పీడ్గా అది మార్కెట్లో నడవట్లేదు అప్పుడు అప్పుడు అలాంటి సమస్యలు వస్తాయి కానీ ప్రస్తుతానికి డ్రాగన్ ఫ్రూట్ గురించి చాలామందికి అవగాహన వచ్చింది కన్జంప్షన్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆల్రెడీ మనం ఉత్పత్తి చేయకముందే పొరుగు దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటున్న క్వాంటిటీ మీరు చూస్తే షాక్ అవుతారు షాక్ అంటే చాలామంది యూట్యూబ్ వీడియోస్లో మీరు చూస్తారు తమ్మినైల్స్లో మీరు చూస్తే షాక్ అవుతారని అంటే లోపల కంటెంట్ చూస్తే నేను ఎప్పుడు షాక్ అవ్వలేదు కానీ తమ్ము చూస్తే మాత్రం షాక్ అయ్యాను చాలాసార్లు అంటే ఇది అలాంటి షాక్ కాదు ఇది ఇది వేరే షాక్ అండి ఒకసారి చూద్దాం చూడండి మీరే నిజంగా షాక్ అవుతారు ఈ డీటెయిల్స్లోకి వెళ్తే ఒకసారి ఇవి ఇంపోర్ట్ వాల్యూస్ అండి ఇంపోర్ట్ వాల్యూస్

సో ఫ్రెష్ డ్రాగన్ ఫ్రూట్ ట్వంటీ ఎయిట్ కేజీస్ ఇంపోర్ట్ అయ్యింది రెండు వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు థైలాండ్ నుంచి వచ్చింది ఎనభై ఆరు రూపాయలు పర్ కేజీ ఇది జనవరి ఇరవై మూడో తారీఖున జరిగింది ఇలా మనం డీటెయిల్స్ చూస్తా వెళ్తే వియత్నాం నుంచి ఎప్పుడైతే ఫ్రూట్ వచ్చిందో అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వస్తుంది చూడండి ఇక్కడ పద్నాలుగు టన్నులు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ అంటే ఆల్మోస్ట్ పదిహేను టన్నులు ఇంపోర్ట్ చేశాము పదకొండు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క రూపాయ దాని ఖరీదు అంటే పర్ కేజీ ఎనభై రూపాయలు పడింది వాళ్ళకి మనకి కొన్నప్పుడు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు నెక్స్ట్ ఇది మళ్ళీ వియత్నం అండి పదిహేడు టన్నులు ఇంపోర్ట్ చేశాము పదహారు లక్షల ముప్పై ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే కేజీ తొంభై ఐదు రూపాయలు పడింది అలాగే మీరు ఎప్పుడైతే వియత్నం నుంచి ఫ్రూట్ ఇంపోర్ట్ చేస్తున్నారో అప్పుడు పర్ కేజీ రేటు మనకి డెబ్బై ఎనభై రూపాయలు ఉంటుంది పదిహేడు పద్దెనిమిది టన్నులు మనం ఇంపోర్ట్ చేస్తున్నాం అంటే నాకు తెలిసి నా గెస్ ఏంటంటే నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళు ఒక ఇరవై అడుగుల కంటైనర్లు ట్వంటీ ఫీట్ కంటైనర్లు ఇంపోర్ట్ చేస్తున్నారు ట్వంటీ ఫీట్ కంటైనర్ ఇంపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకి పద్దెనిమిది పదిహేను నుంచి ఇరవై టన్నులు పడుతుంది ఆ ఇరవై టన్నులకు గాను వాళ్ళకి యాభై రూపాయలు అక్కడ బిడ్ జరుగుతుంది ఆ బిడ్ వాల్యూని బట్టి ఎంత వస్తే అంత తర్వాత మీరు చూస్తే మే టెన్త్ రెండు వేల ఇరవై ఒకటి పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది 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 పదహారు పదిహేడు పద్దెనిమిది ఇక్కడ ఒక దగ్గర ఇరవై టన్నులు పంతొమ్మిది టన్నులు జరిగేద్దండి పర్ కేజీ ఎనభై మూడు రూపాయలు పడింది మీరు చూస్తే ఇక్కడ నలభై ఏడు రూపాయలు వియత్నో నుంచి పద్దెనిమిది టన్నులు వచ్చి నలభై ఏడు రూపాయలు పడింది అంటే మనకి మీరు ఎప్పుడైతే చెన్నైలో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్ కొత్తపేటలో కానీ ముంబై మార్కెట్లో కానీ డ్రాగన్ ఫ్రూట్ కాటన్ బాక్సెస్ కాట్ బాక్సెస్ కొంటారో అంటే తొమ్మిది కేజీల బాక్స్ కొంటారో అక్కడ వాళ్ళకి పడింది అరవై రూపాయలు డెబ్భై రూపాయలు పర్ కేజీ అండి వీళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి మార్కెట్లో అంటే వినియోగదారుడికి ఒక కాయ వంద రూపాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు అమ్ముతారు అంటే కేజీకి ఒక మూడు కాయ మూడు కాయలు వాళ్ళు వేసుకుంటే ఉజాయింపుగా మూడు వందల నుంచి నాలుగు వందల గ్రాముల మధ్యలో ఉంటాయి కేజీకి మూడు కాయలు వేసుకుంటే అంటే వాళ్ళకి డెబ్భై రూపాయలకి ఎనభై రూపాయలకి మూడు కాయలు వస్తున్నాయి కానీ వాళ్ళు ఒక్క కాయే వంద రూపాయలు అని చెప్పి అట్లీస్ట్ డెబ్బై రూపాయలకి ఇచ్చేస్తారు అంటే ఒక కాయలో వాళ్ళు పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నాయి మిగతా రెండు కాయలు లాభం అన్నమాట ఎప్పుడైతే మన లోకల్ ఫ్రూట్ కన్జంప్షన్లోకి వచ్చిందో అప్పుడే ఈ ఇంపోర్ట్ ఫ్రూట్ డిమాండ్ కొద్ది తగ్గిందండి ఇప్పుడు నాకు మార్కెట్ నుంచి కాల్స్ డైలీ వస్తుంటాయి చాలామంది వెండర్స్తో వర్క్ చేస్తాను నేను సార్ మన లోకల్ ఫ్రూట్ వచ్చిన తర్వాత ఇంపోర్టెడ్ ఫ్రూట్ ఎవరో తినట్లేదు సార్ వైట్ డ్రాగన్ తినట్లేదు పింకే కావాలంటున్నారు ఎట్లా సార్ ఏంటి ఎప్పుడు వస్తుంది మళ్ళీ సీజన్ ఎప్పుడని ఈ దీంట్లో భాగమే అంటే మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవట్లేదని దీంట్లో భాగమే పోయిన వారంలో జరిగిన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అండి మీరు డ్రాగన్ తినొద్దు అందులో కరోనా వచ్చింది అలా అలా ఇది చాల్ అంటే మళ్ళీ అది వేరే కేటగిరీలోకి వెళ్తుంది నేను టాపిక్ డైవర్ట్ చేయదలుచుకోలేదు కాబట్టి ఈ వాల్యూస్ అన్నీ మీరు చూసుకుంటే చాలా అంటే చాలా అండి దీన్ని సింప్లిఫై చేసి ఈ ఎంట్రీస్ అన్నీ మనం ఆల్మోస్ట్ రెండు వేల రెండు వందల ఎంట్రీస్ ఉన్నాయి అంటే రెండు వేల రెండు వందల సార్లు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా చూడండి పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది టన్నులు పద్దెనిమిది టన్నులు ఇరవై టన్నులు రైట్ పదిహేడు పంతొమ్మిది పద్దెనిమిది పద్దెనిమిది టన్నులు పంతొమ్మిది టన్నులు ఇవన్నీ కూడా డెబ్బై రూపాయలు యాభై తొమ్మిది రూపాయలు ఎనభై రూపాయలు తొంభై రూపాయలు పర్ కేజీ వాల్యూ వచ్చేసరికి సో ఇందులో కూడా మీరు డీటెయిల్స్లో కలిసి వస్తే డ్రాగన్ వైట్ ఫ్లష్ డ్రాగన్ ఫ్రూట్ సైజ్ బిట్వీన్ ట్వంటీ టు ట్వంటీ టూ అంటే ఇరవై నుంచి ఇరవై రెండు కాయలు ఉంటాయి ఒక కార్డ్ బాక్స్లో రెండు వేల ఒక వంద కాట్ బాక్సెస్ ఉన్నాయి ఆ కంటైనర్లో పర్ పర్ కార్డ్ బాక్స్ వచ్చేసరికి తొమ్మిది కేజీలు అనమాట ఓకే సో ఇరవై నుంచి ఇరవై రెండు కాయలు తొమ్మిది కేజీలు వస్తాయి ఇక్కడ చూడండి ఫ్రష్ వైట్ ఫ్లష్ రైట్ ట్వంటీ ట్వంటీ టూ ఫ్రూట్స్ ఉన్నాయి ఇది తొమ్మిది కేజీలు అంటే ఒక బాక్స్లో తొమ్మిది కేజీలు ఉంటాయి తొమ్మిది కేజీలకు గాను ఇరవై నుంచి ఇరవై రెండు ఫ్రూట్స్ వస్తాయి నేను చెప్పినట్లుగా తొమ్మిది మూడు ఇరవై ఒకటి అంటే కేజీకి మూడు ఫ్రూట్స్ వస్తాయి సి రెండు వేల రెండు వందల నలభై ఏడు ఎంట్రీస్ జరిగే అన్ని సార్లు మనం ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని సింప్లిఫై చేసి నేను ఒకసారి పీబీటీలో పెడితే ఎలా ఉంటుందండి అంటే థైలాండ్ నుంచి నాలుగు టన్నులు ఇంపోర్ట్ చేసుకున్నాం జస్ట్ ఫోర్ అబౌట్ ఇట్ దాన్ని మర్చిపోండి మనం చేసుకోలేదు అనుకోండి నాలుగు టన్నులు పెద్ద క్వాంటిటీ కాదు యునైటెడ్ అరబ్ ఎమిరిటీస్ నుంచి టూ ట్వంటీ ఫోర్ కేజెస్ చేసుకున్నాం అది పెద్ద క్వాంటిటీ కాదు జస్ట్ ఫర్ ఇట్ అబౌట్ ఇట్ కానీ వియత్నాం నుంచి ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకున్నామో చెప్పానుగా షాక్ అవుతారని సో నంబర్ చదవడానికి కొద్దిగా పెద్దగా ఉంది వన్ క్రోర్ ఎయిటీ ఎయిట్ ల్యాక్స్ థర్టీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ కేజెస్ అండి ఇది కేజెస్ ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల నలభై ఐదు కేజీలు దాని వాల్యూ ఇంచుమించుగా ముప్పై ఐదు కోట్లు ఉంది ముప్పై ఐదు కోట్లు ఇది ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల కేజీల డ్రాగన్ ఫ్రూటు నూట ముప్పై ఐదు కోట్లు పెట్టి మనం ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని ఇంకొద్ది సింప్లిఫై చేసి చూస్తే ఎలా ఉంటుందండి మనం ఇంపోర్ట్ చేసుకున్న మొత్తం డ్రాగన్ ఫ్రూటు ఒక కోటి ఎనభై ఎనిమిది లక్షల నలభై వేల ఏడు వందల నలభై రెండు కేజీలు దాన్ని టన్నుల్లో కన్వర్ట్ చేస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై టన్నులు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై టన్నులు ఇంత ఫ్రూట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాము దీన్ని మనం లోకల్గా పండించాలంటే ఎంత టైం పడుతుంది దాన్ని లోకల్గా పండించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఐదు టన్నులు ఒక ఎకరానికి పండిస్తే మూడు వేల ఏడు వందల అరవై ఎనిమిది అంటే ఉజ్జాయింపుగా నాలుగు వేల ఎకరాల్లో వేస్తే గానీ నాలుగు వేల ఎకరాల్లో మనం డ్రాగన్ పండిస్తే కానీ మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫ్రూట్కి సమానం కాదు అలాగే ఒకవేళ పది టన్నులు మనం పండించామనుకోండి ఎకరానికి ఉజ్జాయింపుగా రెండు వేల ఎకరాల్లో పండిస్తే కానీ అది మనం ఇంపోర్ట్ చేసుకున్న ఫ్రూట్కి ఈక్వల్ కాదండి సో రెండు వేల ఎకరాలు నాలుగు వేల ఎకరాలు నేను చెప్పినట్లుగా రైతులు ఉంటే మహా అయితే మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కువ ఉంది ఎందుకంటే ఇక్కడ వాతావరణం డ్రాగన్ ఫ్రూట్లు పండించడానికి చాలా అనుకూలంగా ఉంది తర్వాత మహారాష్ట్రలో కొంచెం ఉందండి కానీ మహారాష్ట్ర క్లైమేట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డ్రాగన్ మనకున్నంత అనుకూలం కాదు వాళ్ళకి తర్వాత గుజరాత్లో ఉంది మిగతా రాష్ట్రాల్లో ఉన్నా కూడా మన దగ్గర కొంచెం ఎక్కువగా ఉంది అనేక కారణాలు చెప్పినట్టు వాతావరణం ఒకటి రెండు సక్సెస్ రేటు అంటే ఎవరో ఎల్లయ్యో పల్లయ్యో ఏదో ఊర్లో వేస్తే మనోడు బాగా వేసాడు బాగా పండింది అని దాన్ని చూసి వేరే వాళ్ళు వేయటం అట్లా సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది తర్వాత ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ ఎక్కువ మనకి అంటే మన దగ్గర రైతులు ఇన్నోవేటివ్ ఫార్మర్స్ ఎక్కువండి డబ్బులు ఖర్చు పెట్టి ప్రయోగం చేసి దాంట్లో సక్సెస్ తీసే రైతులు ఎక్కువ ఈ కారణాల వల్ల మన దగ్గర కొంచెం ఎక్కువ ఉంది క్వాంటిటీ ఎక్కువ ఉన్నా కూడా అది ఇట్స్ నాట్ అబౌట్ థౌజండ్ ఏకర్స్ టూ థౌజండ్ ఏకర్స్ అయితే ఖచ్చితంగా కాదు అదేదో హండ్రెడ్స్లో ఉంటుంది ఫ్యూ హండ్రెడ్స్ రెండు మూడు వందల ఎకరాల్లో ఉంటుంది లేకపోతే ఒక ఐదు వందల ఎకరాల్లో ఉంటుంది అంతకంటే లేదు అయితే ఇప్పుడు దీన్ని మనం ఓవరాల్గా చూస్తే పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై టన్నులు నలభై నలభై టన్నులు ఇంపోర్ట్ చేసుకున్నాం మీకు గుర్తుందో లేదు మనం సార్ ఒక వీడియో చేసుకున్నాం ఫ్యూచర్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ ఇన్ ఇండియా అని సో ఆ వీడియోలో వాల్యూస్ నా దగ్గర ఉన్నాయి ఇంకా అంటే ఆ రెండు వేల పదహారో సంవత్సరంలో మనం ఇంపోర్ట్ చేసుకున్నది ఇదండి రెండు కోట్ల అరవై ఆరు లక్షల తొంభై మూడు వేల ఐదు వందల యాభై ఏడు కేజీలు అంటే ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు టన్నులు రెండు వేల ఇరవైకి ఎందుకు తగ్గిపోయింది అంటే ఈ కరోనా కోవిడ్ సిచ్యువేషన్లో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పెద్దగా ఇంపోర్ట్స్ జరగలేదు ఇంటర్నేషనల్గా సో అందుకనే ఇది ఒక చాలా తక్కువ ఉంది కానీ డిఫరెన్స్ ఏంటంటే డెబ్బై ఎనిమిది వేలు ఏడు లక్షల ఎనభై ఐదు వేల కేజీలు అంటే ఏడు వేల ఎనిమిది వందల యాభై రెండు టన్నులు మనం తక్కువ ఇంపోర్ట్ చేసుకున్నాం రెండు వేల పదహారుతో పోలిస్తే రెండు వేల ఇరవైలో అంటే నాలుగు సంవత్సరాల తర్వాత ఇంపోర్ట్ పెరగాల్సింది పోయి తగ్గిపోయిందండి ఇది లోకల్ ఫ్రూట్ పెరగడం వల్ల మాత్రం ఖచ్చితంగా కాదు మన లోకల్ ఫ్రూట్ ఒక వంద టన్నులు వస్తుంది లేదా రెండు వందల టన్నులు వస్తుంది అంతకంటే రాదండి ఇది కేవలం కోవిడ్ సిచ్యువేషన్ వల్ల మన ఇంపోర్ట్ తగ్గిపోయింది బయట జనాలు తిరగటమే తగ్గిపోయింది మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్ తెచ్చుకోవడం తగ్గిపోయింది ఆ కారణాలు సో మనకి రెండు వేల పదహారులోనే ఇరవై ఆరు వేల ఆరు వందల తొంభై మూడు టన్నులు ఇంపోర్ట్ జరిగితే రెండు వేల ఇరవైలో కొద్దిగా తగ్గింది కానీ ఇన్ కమింగ్ ఇయర్స్ వచ్చే సంవత్సరాలలో ఇది ఇంకా పెరుగుతుంది డ్రాగన్ ఇండస్ట్రీ ఫ్రూట్ రా ఫ్రూట్ కన్జంప్షన్లోనే ఇంకా బాగుంటుంది అన్నది నా ఉద్దేశం అండి ఇప్పుడు ఫ్రూట్ని కాసేపు పక్కన పెడితే మనం పోయినసారి ఫ్యూచర్ ఆఫ్ డ్రాగన్ ఫ్రూట్ వీడియోలో చెప్పుకున్నాం ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ టు లోకల్ మార్కెట్ ఆఫ్ అ ఫ్రూట్ పక్కన పెడితే దట్ యువ్ వాల్యూ యాడ్ ప్రొడక్ట్స్ ఇందులో నుంచి మనం తీయగలిగిన బై ప్రోడక్ట్స్ ఉన్నాయి జెల్లీసు జ్యూసెస్ రూట్ పౌడర్ పీల్ పౌడర్సు తర్వాత ఆయిల్ సీడ్ ఆయిల్ డ్రైడ్ డ్రాగన్ వైన్ ఇట్లా సో వాటన్నిటిలో కూడా కన్సంప్షన్ పెరుగుతుందండి సో ఐ బిలీవ్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ అండ్ యూస్ఫుల్ టు యూ ఈ సమాచారం మీకు ఉపయోగపడిద్దని నేను ఆశిస్తున్నానండి ఇంకోసారి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ